పిడి సుందర్ అంటే ఎవరుకుంటున్నావు? నాట్ ఓన్లీ ఇండియన్, ఈ సన్ ఆఫ్ గాడ్ పూజారిని, పూజ పూజలు చేసేవాడిని. పూజ ఏం పూజ? శవాల పూజ కాదు, దేవునికి పూజ చేసే. చేశానంటే నీకు బడిత పూజ అయిపోద్ది. వీడి సుందర అంటే చాలామంది అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు దొంగ పాస్టర్లు అందరిలో. ఈ డానియల్ అలా అమ్మను పట్టేశారండి ఏ పాస్టర్ కానీ. అంటే న్యూస్లో లేదు అది. ఏంది ఎందుకట? ప్రభువు బతికిస్తాడు, మలేరియా వచ్చింది. న్యూస్ అండి, ఇప్పుడు చూసారు కదా న్యూస్ పేపర్, మలేరియా వచ్చింది. ఓకే, మలేరియా రాగానే ఏం చేయాలి? ప్రాథమికంగా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఇమీడియట్గా. లేదండి, మా యేసు ప్రభు బ్రతికిస్తాడే. ఇటు పీడి సుందర్లో మెసం తిప్పుతాం అనుకున్నావు, ఏంటి ఆయనలా నువ్వు కూడా ఛాలెంజ్ చేస్తావా? నీ ప్రభు బతికిస్తాడా? ఎక్కడ చెప్పాడు బతికిస్తానని బైబిల్లో? అమ్మా మీ నీ కొడుకు మలేరియాతో బాధపడుతున్నాడు, ఆ తర్వాత టైఫాయిడ్ వస్తుంది, ఆ తర్వాత చచ్చిపోతాడు, అప్పుడు నేను వచ్చి బతికిన తెస్తానని చెప్పాడా స్వర్ణకుమార్తోనే? పాపం స్వర్ణకుమారికి పుట్టింది కదండి. ఇలాంటి అమాయకులు, మీలాంటి అమాయకులు దొంగ పాస్టర్ల దగ్గరికి వెళ్తారు. ఆడు హల్లెలూయా దేవుని స్తోత్రం జరుగుతుంది, నీకు భయపడకు, చావైనా నేను చేయదు. పనికి మాలిన మాటలు విని ఆ గుడిలో కూర్చొని రెండు చేతులు పైకెత్తి ఒంటి మీద బట్టలు ఉన్నాయో చూసుకోకుండా స్తోత్రం 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 చిచ్చి. క్రైస్తవ్యానికి సిగ్గుకరమండి ఇలాంటి సంఘాలకు వెళ్ళడం. ఆ పెంతుకొస్తులు వచ్చిన కాడ నుంచి మొత్తం పప్పు పప్పు చేసేసారండి బైబిల్ని. యేసుప్రభు బతికిస్తాడా? ఓ పనికిరాని దాన మలేరియా వచ్చింది, గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్తా, మున్సిపల్ హాస్పిటల్ ఉంటాయి వాళ్ళ దగ్గర కరెక్ట్ ఇంపోర్టెడ్, ఈ మధ్య చాలా కాలం క్రితం ఇంపోర్టెడ్ ట్యాబ్లెట్లు మలేరియాకు ఉంటాయండి. ఇంటింటికి కూడా మనం ఇచ్చింది గవర్నమెంట్, లాస్ట్ ఏదైతే ఇంటింటికి ఇచ్చారండి. మలేరియా ట్యాబ్లెట్స్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు, మలేరియా ట్యాబ్లెట్లు తగ్గిపోతాయి. మలేరియా అంటే పెద్ద పెద్ద రోగం అది. అలాగ మలేరియా ఏటవుద్దంటే టైఫాయిడ్ కింద కన్వర్ట్ అయిపోయింది. పెద్ద పెద్ద రోగాలు కన్వర్ట్ అవుతుంటే హల్లెలూయా. ఆ రాజమండ్రిలో ఒకడు ఉన్నాడు, విశాఖపట్నంలో ఒకటి, చాలామంది ఇలాగే ఊరికి ఒకడు ఉన్నాడండి, ఇలాంటి వాళ్ళు దండుకునే దరిద్రులు. ప్రభు బతికిస్తాడా? నీ కొడుకు చచ్చిపోయాడు, గదిలో పెట్టి నేను వస్తానని చెప్పాడా? ఏలియా చెప్పాడు ఇల్లు కట్టిన ఆవిడికి, యేసుప్రభు చెప్పాడు విధవరాలకి, యేసుప్రభు చెప్పాడు మరికి మార్తకి. ముందు సమాధిలో పెట్టేశారు వాళ్ళు, సమాధిలోకి వెళ్ళి పిలిచాడు. యేసుప్రభు సముద్రం మీద నడిచాడు, ఎవడైనా నడుస్తాడా? యేసుప్రభు సమాధిలో పెట్టబడి మూడో దినాన్ని మృత్యుండేదే లేచాడు, ఎవడైనా చచ్చిపోయిన సమాధిలో వచ్చి లేచాడా? యేసుప్రభు 5000 మందిని కూర్చోబెట్టి 5 రొట్లు 2 చేపలతోనే భోజనం పెట్టాడు, ఎవడైనా పెట్టాడా? ఒక పూట భోజనం కొరకు దరిద్రుడు మన ఇంటికి వస్తాడు అడుక్కోవడానికి. చూసారండి, ఈ దరిద్రులైన పాస్టర్ వీళ్ళందరం శత్రువులండి. అజమినీగడి పిలవగానే తలకమాసినడు ఒకడు వెళ్ళాడు అక్కడ, ఆడు క్రైస్తవుడు, ఆడు యేసుప్రభు ఫోటో బొమ్మ తిన్నాడు, బనిందండ ఆడు మొఖం వాడును. ఈయన క్రైస్తవులు కూడా తిడతాడండి. కొడుకుని చెప్పేసుకుంది, ఇప్పుడు స్వర్ణకుమారుని ఏం చేయాలి? గుంటడు డానియల్ అనేవాడు మామూలుగా చచ్చిపోయాడు కనుక పోలీసులు కేసు పెట్టలేదండి. ఏమండి, శవ పరీక్ష చేసిన తర్వాత సహజ మరణం అని నిర్ధారించాడు కనుక డాక్టర్ బతికిపోయారండి, లేకపోతే తల్లి నలుగురిని లోపలేసిద్దరు. భర్తతో తేడా వచ్చింది, భర్త నుంచి విడిపోయింది, వేరేగా వచ్చింది, విజయవాడలో కాపురం ఉంటుంది, ఆడికి మలేరియా వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్ళు, పోద్ది కదా, మందులున్నాయి కదా, పళ్ళకి పాసి, పాసి తర్వాత పురుగులు, పురుగుల తర్వాత కుళ్ళిపోతాయి, ఆ దంతాలు కుళ్ళిపోతాయి, ఆ తర్వాత పీకేస్తారు నొప్పి వస్తే. మరి పళ్ళకి పాసి రాకుండా, పురుగు పట్టకుండా, పళ్ళు లాగేయకుండా ఏం చేయాలి? వేస్ట్ వాడు, అది మందు కదా, మందు కదా అది. కళ్ళ నిండా పుసులు, సోపులు ఉన్నాయి, ఒంటి నిండా మురికి, సోపులు ఉంటాయి, సోపు వాడు, కడుపు బాగా చల్లని ఇట్లా కడుగు, కళ్ళ జబ్బు రాదు, చెవులకు గులు ఉందా, అది తీసి క్లీన్ చేస్తుండు ప్రతిరోజు, చెవులు వెనబడకుండా ఉంటాయి, అప్పుడు చక్కగా ఉంటాయి, తలకు నూనె రాయి, తలనొప్పి ఇవన్నీ ప్రాబ్లమే ఉండదు. అది కూడా మందు కదా, తలకు ఆయిల్ చేయడం మందు, ఒంటి దంతాలకు పేస్ట్ పడడం మందు, ఏమంటే ఒంటికి సబ్బు పడడం మందు,
కళ్ళజోడు వాడుతున్నాను, నా కళ్ళకి జబ్బు వచ్చింది, సైట్ జబ్బు వచ్చింది, కళ్ళజోడు వాడుతున్నాను, నేను కళ్ళజోడు వాడను, యేసుప్రభు నా కళ్ళు తెరుస్తాడు. ఏడు తెరుతాడు, ఎవరో కనబడకుండా లారీ కింద పడిపోతా వెళ్ళి. ఎవరన్నా చెప్పాడు ఈ బోధలన్నీ వెళ్ళడం పనికిరాని బోధలన్నీ? ఈ పెంతకోసలు గుళ్ళకి వెళ్తున్నారు మీరు అందరూ, దరిద్రులు అయ్యానని చెప్తారు ఇంక అక్కడ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు అమ్మగారు సాక్షి చెప్తారు, పొరపాటునాడు మలేరియా పోయి, నిజంగాడు మలేరియా అని, అది మలేరియా పోయి అనుకోకుండా, అంటే శరీరంలో వాడికి ఉన్నటువంటి రెసిస్టెన్స్ పవర్ బాగా డెవలప్ అయ్యి మలేరియా పోగానే ఇప్పుడు స్వర్ణం వచ్చి మనకి సాక్ష్యం చెప్తారు తన కొడుకు గురించి అని అనగానే పాస్టర్ అనగానే ఇప్పుడు వెళ్ళిపోయి ప్రభు కోసం నేను ప్రార్థించానండి ప్రభు, మరి దేవుని కోసం నేను ఎంత అయ్యగారి దగ్గరికి వచ్చానండి, అయ్యగారు వెంటనే నా డానియల్ నా కొడుకు మీద నిత్యమే చేసి ప్రార్థన చేశాడు. హల్లెలూయా, మలేరియా పోయింది. హల్లెలూయా, నా నల్లటికి తల్లెలు తెలగైపోయి. హల్లెలూయా, నాకు బట్టతాలంతా మేము ఏదంటే వెంట్రుకలు వచ్చేసాయి. ఏట్రా సాక్ష్యాలు, ఆ దరిద్రులు చూడండి, అర్చన ఏదది అండి, ఆరాధన కానీ ఏదది, ఆ ఛానల్, ఆ శుభవార్త రక్షణ ఛానల్, శుభవార్త ఛానల్, ఆరాధన ఛానల్, బైబుల్ ఛానల్, అందరూ ఇదిగో ఇలాంటి సరుకేనండి, 420 సరుకు అంతా కనబడుతుంది మీకు అక్కడ. చచ్చిపోయిన తర్వాత అండి కుటుంబాలు ఎంతమంది ఉన్నారట, డానియల్ తర్వాత, జాన్స్టన్ తర్వాత, కుమార్తె ఎప్సిబా, స్వర్ణ, డానియల్ మరి అయిపోయాడు, పడుకోబెట్టారు శవాన్ని, స్వర్ణకుమారి 56, ఆ శవం చుట్టూ తల్లి స్వర్ణకుమారి, తర్వాత తమ్ముడు జాన్స్టన్, ఏనన్నా తర్వాత చెల్లి ఎప్సిబా, వీళ్ళట గదిలో తలుపులు వేసుకొని చుట్టూ కూర్చొని స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా, దేవా దేవా, మృతులను లేపిన తండ్రి, ఆనాడు మార్తామరియను తమ్ముడు లేపిన, సమాధి గురికి తమ్ముడు లేపిన తండ్రి, ఏలియా ద్వారా ఆమె కుమారుడు ఆమె ఎడగదిలో బ్రతికించిన మా తండ్రి, విధవరాలి కుమారుని శవమైన వారిని సజీవంగా లేపిన మా కన్న తండ్రి, హల్లెలూయా, ఇదిగో నీ కుమారుడు డానియేలును కూడా లేపు. మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు తలుపులు సందులో పడి శవం కంపు వచ్చేస్తుంది. వెంటనే నీ కొడుకు శవం నీకు మంచి వాసనే అంతే కదా, పక్కోళ్ళు ఏట్రా ఇక్కడ పిల్లి చచ్చిపోయిన వాసన, ఎలకి చచ్చిపోయిన వాసన వచ్చేస్తుందని తలుపులు కొడితే తలుపులు తీయరు. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులు వచ్చారు, శుభ్రంగా తలుపులు ఎరగొట్టేశారు. లోపలికి వెళ్ళేసరికి శవం చుట్టూ ప్రార్థన చేస్తున్నారటండి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అలనాడు ఏలియా లేపిన, అలనాడు ఏలీసా పడుకున్నా, అలనాడు యేసుప్రభు సమాధి కడిన, హల్లెలూయా. ఈ మోకం తగలెట్ట దినకరణ్ గడు అంతేనండి, ఆడాలిగా దరిద్రుడు, ఏంజిలాడు కూతురు ఉంది, దినకరను లోన్ ఇస్తానంది, చెన్నై బ్యాంక్ ఒకటి లోన్ ఇస్తారంటే కోయంబత్తూరులో అప్పుడు ఇదిగో ఈ తడిపోపుడు పనులన్నీ చేయడానికి కారు మీద వెళ్తున్నాడు కూతురు నేర్చుకొని, అట్నుంచి వచ్చి బాగా గట్టి గుద్దిసాడు ఎవడో, ఈ చచ్చిపోయింది. ఏం పేరు? దేవదూత. ఏంజిల్. ఇప్పుడు ఏంజిల్ అంటే దేవదూత అంటే నీకు సరివెంటు, దాని పేరు నువ్వు పెట్టుకుంటావు. మీ ఇంట్లో గిన్నెలు తోవడానికి పేరమ్మ వస్తుంది అనుకో, పేరమ్మ అని పెడతావా నీ కూతురికి? అసలు దేవదూతలు ఎవర్రా నీకు తెలుసా? దేవదూతలు ఎవరు ఎవరు? ఎవరికి రాసిన పత్రిక మొదట పనికి మాలిన వాడు అంటే వాడు ఆయన ఈ పనికి మాలి ఉండే మన దగ్గర, ఓ ఆడికి డబ్బు అంటే డబ్బు కాదని, ఈడికి డబ్బు లేకపోతే తినడానికి తిండి లేకపోయినా ఆడికి మొదట డబ్బులు పంపుతారు వీళ్ళు. ఏమండి ఎవరి పత్రిక 1వ అధ్యాయంలో దేవదూతలు ఎవరు ఉన్నారో చూడ కిందని, ఆఖరి వచనంలో 1వ అధ్యాయంలో అసలు దేవదూతలు ఎవరు? 14వ వచనంలో 1వ అధ్యాయం ఎవరి పత్రిక? ఈ దేవదూతలందరూ రక్షణ సమస్యం పొందబో వారికి పరిచారము చేయుటకై సేవకులైన ఆత్మలు కారా. ఒరే బాబు, దేవదూతలందరూ నీకు సేవ చేయడానికి వచ్చాడరా, మీ తండ్రిని నేను, ఈ దేవదూతలందరూ నాకు సేవకులు, నా పిల్లలు మీకు సేవకులేళ్ళు, దేవదూతలు మీకు సేవకులు, పేరమ్మ మీ ఎంట్లు తోవడానికి నేనే పెట్టాను పేరమ్మని అంటే, పేరమ్మా ఏంటి ఏం జీలని పేరు పెడతావా నీ కూతురికి? దినకరణ్ గారికి బైబుల్ తెలుసండి ఏమైనా? దినకరణ్ గడికి ఏమైనా బైబుల్ తెలుసా? ఆయన అందరూ తిడతాడు క్రైస్తవులు, మరి తిట్టకపోతే ఏం చేయమంటావు నిన్ను? దేవదూత పేరు పెట్టుకుంటావేటరా బాబు, కల్లాపేసిన పొల్లమ్మ పేరు పెట్టుకుంటావేటి, తడిగొడ్డ పెట్టిన అప్పలమ్మ పేరు పెట్టుకుంటావేటి, అంటులతో ఉన్న పేరమ్మ పేరు నీ కూతురు పెట్టుకుంటావు ఇలాంటి పేర్లు? మీ ఆవిడ ఏమనుకుంటావు ఏంటి, నాకంటే పేరమ్మ పేరు ఇంటికి కడతాడు మా ఆయన అనుకోడా? తంతి దీనికి ఏమైనా సంబంధం ఉందా మా ఆయనకి పేరమ్మతోనే?
ఏంజిల్ అంటే ఒక దేవదూత పేరు నీ కూతురు కట్టుకుంటావా, ఒక పని మనిషి పేరు నీ కూతురు కట్టుకుంటావా? చాలామంది పేరు ఈడే కాదండి, మిఖాయిల్ అని ఒకటి పెట్టాడు మైకేల్ జాక్సన్ గడు, ఆడికి మొక్క మనం కూడా ముక్కు లేకుండా పెద్ద కరణ నూరంత కరణం అయిపోయింది మీదనే, దరిద్రుడు కుళ్ళు చావు చచ్చిపోయాడు. గాబ్రియల్ అని ఎవరు పేరెట్టారు? చేతులు అత్తన తల్లి ఎవరు భర్తల పేరని కొడుకుల పేరని గాబ్రియల్ పేరెట్టుకున్నారా? ఆ దేవదూత అది గాబ్రియల్. ఏంటి బైబిల్లో ఉందని పెట్టాడు సైతాన్ అని ఉంది పెట్టి. అంటే ఈరోజు సమాజం ఎంత దారుణంగా, అంటే పాస్టర్కి బైబిల్ తెలీదు, ఈడేదో దినకరణ్ గడ్ ఏదో మహాభక్తులు అనుకున్నారు మీరు. వాడు కూడా కూతురు యాక్సిడెంట్లో చచ్చిపోతే గదిలెట్టుకున్నాడండి, ఎందుకంటే ఈడు మాటమాటికి పర్లకరణ్ గడిలో వచ్చేస్తుంటాడు కదా, మీకు తెలుసు కదా మాటమాటికి దినకరణ్ గడ్ పర్లకరణ్ గడిలో వచ్చేస్తుంటాడు. మనోళ్ళు మనోటలు మన పేరమ్మలు ఉంటారు కదా, మన ఆడవాళ్ళు పేరమ్మలు, ఒక ఆవిడకి కాకినాడలో మాట్లాడానండి మా మీటింగ్లో, చచ్చిపోయాడట ఆయన, అదే స్కూటర్ యాక్సిడెంట్లు చచ్చిపోయాడు. స్కూటర్ యాక్సిడెంట్ చచ్చిపోయినప్పుడు మొగుడి దగ్గర ఆడకుండా దినకరణకి ఫోన్ చేసిందట, అయ్యా ఇప్పుడు మా ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు ఏం చేస్తున్నాడో చెప్తారేట అని. ఈడేడో వార్తాహరుడు ఆయుడు, ఈడేమో నెట్వర్క్ ఉన్నాడా, ఈయనకి ఏమైనా ఛానల్ ఉందా, వెబ్సైట్ ఉందా, పరలోకం వెబ్సైట్ ఏదైనా కొట్టడానికి? మొత్తానికి ఈడు ఏం చేశాడండి, మాయ చేసి దీనికి మళ్ళీ ఫోన్ చేశాడు తల్లికి, అమ్మా మీ ఆయన అక్కడ ఆడుకుంటున్నాడు. ఆడుకున్నా అటు పుస్తకంలో రాశాడండి, యేసు పిలుచున్నాడు పుస్తకంలో రాశాడు, మీ ఆయన ఆడుకుంటున్నాడా? మా ఆయన అప్పు కోసం ఊరి మీదకి అప్పుకెళ్తాడు బస్ స్కూటర్ మీద, పని పాట లేకుండా అప్పులు పోలేపోయి మేము ఎక్కడ ఉంటే అప్పుకెళ్ళండి ఆడుకుంటాడు అక్కడికి వెళ్ళి. తేనెకారణ చచ్చుదద్దమ్మ మోసగాడు, మనిషి పట్ల ఉన్నారండి మోసగాళ్ళు. ఆయన్ని నమ్మినటువంటి భక్తులు ఈ యేసు ప్రభు నమ్మరీడు, తమ కొరకు రక్తం కార్చిన యేసు నమ్మరు కానీ వీళ్ళు బా జోబిని కొలగొట్టేస్తున్నా దినకరణ మాత్రం నమ్ముతారు. ఆడెవ్వరికి 10 పైసలు సాయం చేయడండి, మీ జోబిల నుంచి 10 రూపాయలు లాగేస్తాడు. దేవుని పిల్లారా, స్వర్ణ గురించి వచ్చేద్దాం. పోలీసులు బదులు కొట్టేశారు విజయవాడని పేపర్ పడింది, 2 రోజులు కూడా పేపర్లో పడుతుంది ఇది. అంటే అన్యాయం కదండి, క్రైస్తవులు ఎంత అన్యాయం అండి. కూతురు గురించి శవాన్ని లోపల పెట్టుకున్నాడు తండ్రి, ఏ మీ కూతురు అక్కడికి వెళ్ళిపోయి ఆడుకుంటుందని నీకు తెలీదా? ఎవడో చచ్చిపోతే అక్కడికి వెళ్ళి ఆడుకుంటుండాలి, ఆవిడతో చెప్పావు కదా. నీ కూతురు గురించి నువ్వు శవం చుట్టూ ఎందుకుండి ప్రార్థన చేస్తున్నావు అని అడిగాడు పీడిస్తుందారు. ఆ రోజు అడిగానండి, దినకరణ విడిచిపెట్టలేదు, ఏంటి నాటకాలు ఆడుతున్నావు నువ్వు, మొదటి రోజు అయింది, 2వ రోజు అయింది, 3వ రోజు అయింది, తమిళనాడు పోలీసులు వచ్చారు తరపున బద్దలు కొట్టారు దీన్ని తీసుకెళ్లి పాతేశారు, ఏంజిల్ ఎక్కడుంది? చచ్చిపోయింది. సచ్చినోళ్ళు ఎవడు బ్రతికిస్తాడు? మొదటి శతాబ్దంలో అపోస్తులు బ్రతికించారా, మొదటి శతాబ్దంలో యేసు బ్రతికించాడరా, 2వ శతాబ్దం నుంచి జరగవరా దరిద్రులరా, నమ్మండి ఇప్పటికైనా మీరు. ఎంత హేళన ఈ వార్త మనకిది, ఎంత హేళన, ప్రభు బతికిస్తాడు ఆయన్ని ఎందుకు అవమానపరుస్తున్నావు, బైబిల్ని ఎందుకు అవమానపరుస్తున్నావు? ప్రభు బతికించాడు అనుకో నిజంగా పోలీసులు అందరూ మారిపోదురు, నీ ఇంటికి వచ్చి తలుపులు లేకుండా పోలీసులు మారిపోదురు. రామోజీ మారిపోను, ఈనాడులో వార్త వేసిన రామోజీ మారిపోతాడు, ఏబిఎన్నోడు మారిపోతాడు, ఏమండి వార్తపై టీవీ ఛానళ్ళు మారిపోతారు. ప్రభు బతికించాడు, ప్రభు బతికించాడు, ప్రభు బతికించాడు, నీ మొఖం తగలట్ట. యేసు ప్రభుని అవమానపరుస్తున్నావు నువ్వు, బైబిల్ ఒక మత పుస్తకం అని చెప్తున్నావు నువ్వే, బైబిల్లో ఇంత మహాజ్ఞానాన్ని ప్రకటిస్తున్న ఈ కాలంలో ప్రపంచ శిఖరాల మీద ఎగరవేస్తున్నావు. బైబిల్ అంటే ఎంత గొప్పదో, యేసు అంటే ఎంత గొప్పవాడని, యేసు నీతో చెప్పాడని కొడుకును బతికిస్తారని ఎవడో పెంతుకొస్తున్నావు. అనామకుడు దౌర్భాగ్యుడు మాట్లాడే మాటలు నమ్ముతున్నావు, నీ ప్రభువుని కళంకాన్ని తీసుకొస్తున్నావు, నీ ప్రభువుని మరలా సిలివేస్తున్నావు నువ్వు. చీ, ఈ క్రైస్తవులంతా మూర్ఖులండి బాబు, మూఢనమ్మకస్తులండి. మూఢనమ్మకస్తులు నా ఎక్కడ కొండల్లో, ఆదిలాబాద్ మహబూబ్ నగర్లో ఆ కొండల్లో ఉన్నవాళ్ళని మూఢనమ్మకాలు, మన ఆంధ్రాలో ఉన్నటువంటి ఏమంటే ఏజెన్సీ ఏరియాలో ఉండాలని అడవి మనుషులు అంటూ మూఢనమ్మకాల్లో ఉన్నారంటున్నారే క్రైస్తవుడు అని చెప్పి. విజయవాడ లాంటి మహాపట్టణంలో ఉన్న నువ్వు యేసుని మూఢనమ్మకంతో మూర్ఖురాలువా నువ్వు, ఇంట్లో వేసి పడుకొని ప్రార్థన చేస్తున్నావా? ఎవరు చెప్పారు నీకు స్వర్ణకుమారి? ఇప్పుడు అట్ట కళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చేసిందటండి, కళ్ళన్నీ ఏదో రకంగా, ఎందుకంటే 3 రోజులు బట్టి ఆ కంపు 24 గంటలు పీలుస్తున్నారు, శవం కంపు, మొత్తం బ్యాక్టీరియా సోకిందట వాళ్ళకి. ఏ పెంతుకొస్తే ఎవడైనా అండి ప్రార్థన చేస్తాను మీ రోగాల కొరకు, నండి నన్ను శుభ్రంగా దయచేసి బట్టలు ఇప్పి చిత్తగొట్టు కొట్టేయడారా,
ఇంకెంతకంటే ఎక్కువ చెప్పలేను మీకు. మోసగాళ్ళ వాళ్ళు మందులు, వాడు ఆకలిగా మందు తింటున్నాడే, మరి దప్పికి నీరు తాగుతున్నాడే, మరి అది రోగం కదా చెప్పండి. రా ఆకలి రోగమా చెప్పా? ఆకలి రోగమా కోరిక? రోగమది, కోరిక ఎందుకు అయింది? నాకు పెళ్లి పెళ్లి కావాలని కోరుకుంటుంది, కోరిక మానేసనా? చచ్చిపోవే. పెళ్లి కావాలనుకుంటావు, పెళ్లి కావాలి, భార్య కావాలని కోరుకుంటుంది, కోరుకున్న తర్వాత పెళ్లి చేసుకోవడం మానేస్తావు, చచ్చిపోతావు. ఒకటి కోరిక అయితే చావరు, కోరిక తీరకపోతే చావరు, రోగం పోకపోతే చస్తారు. కనుక నువ్వు తిండి తినడం మానేస్తే చచ్చిపోతావు, నీళ్ళు తాగడం చచ్చిపోతే నీళ్ళు తాగడం మానేస్తే చచ్చిపోతావు, సబ్బు వాడకపోతే చస్తావు, మందులు వాడకపోతే చస్తావు. ఈ మందులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? నువ్వు వాడే సబ్బులు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు తలకి రాసుకున్న నూనె ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా ప్రకృతిలో నుంచి దేవుడు చేసింది నీకోసం, నీకోసమే చేశాడు ఆయన. నీ కడుపు జబ్బు గురించి ద్రాక్షారసం తీసుకో అన్నాడు, నీ నెత్తి నీ నెత్తి వేడెక్కిపోతే నూనె రాయమన్నాడు, నెత్తికి వైద్యుడు అవసరం లేదు. ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదన్నాడు ఆయన. ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదన్నాడు యేసుప్రభువే. ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు, ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నా కనుక వైద్యుడు ఎందుకు? నీకు రోగం వచ్చింది కనుక వైద్యుడి దగ్గరికి వెళ్ళన్నాడు యేసుప్రభువే. ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు. మనం బాగున్నాం ఎందుకు హాస్పిటల్కి వెళ్తాం? తలనొప్పి పెడుతుందా? వెళ్ళు. మొన్న మొన్న మెదడులో నరం ప్రాబ్లం అయింది, హాస్పిటల్ జాయిన్ అయ్యాను, కేర్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను, బాగు చేశారు పంపించారు. జగన్ లాంటివాడు హార్ట్ ఆపరేషన్ చేసుకున్నాడు, ఆడు చెన్నై హాస్పిటల్లో జాయిన్ అయిపోయాడు. ఒక వారం రోజుల తర్వాత ఆపరేషన్ చేసి వెంటనే పంపించారు దినకర్. నా సంగతికి తెలుసా? అప్పుడు కూడా ఈశ్వరు వచ్చాడు, పక్కన కూర్చొని మాట్లాడాట. ఏమని? సిగ్గు లేకపోతే సరే నోటుకొచ్చాడు మాట్లాడే ప్రతి ఒక్కడు కూడా. ఈశ్వరు నిన్ను బాగు చేస్తాడు, శవాన్ని ఇంట్లో పెట్టి ప్రార్థన చేసుకుని పక్కింటోడు కంపు కొట్టించేస్తావా? ఆడు బ్యాక్టీరియా వచ్చి చచ్చిపోతే ఏమండి? నమ్మకండి రా. మోసపూరితమైన సంఘాలకు వెళ్ళి మోసపూరితమైన బోధకుల మాటల మీద నమ్ముతున్నారు. ఇది బైబిల్ ఓపెనింగ్ యూనివర్సిటీ, ఇది బైబిల్ విద్యా నిలయం, ప్రపంచంలో వన్ అండ్ ఓన్లీ. ఇది మీరు నమ్మటం లేదు. మీరు ఇది ప్రపంచంలో వన్ అండ్ ఓన్లీ, నిజంగా చెప్తున్నాను మీకు. బైబిల్ నాది కాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు అక్షర ప్రతి అక్షరంలోని ఆలోచన బయటకు తీసి పాతికేళ్ల తర్వాత నేను సాధించిన తపస్సు విజయాన్ని మీకు ముందు పెడుతున్నానరా. ఇలాంటిగా వీరబ్రహ్మ వింటే ఏమనుకుంటాడు చూడండి. బతికెత్తాడు యేసుప్రభు, చంపేసుకుంది కొడుకుని చంపేసుకుంది, నువ్వు చంపకూడదు ఏంటి? దేవుడికి అపఖ్యాతి ఏంటి? ప్రభు బతికిస్తాడు. టైటిల్ చూడండి ఏం చెప్తుందంటే, ఇళ్ళు అందరితోనే ప్రభు బతికిస్తాడనే ఏ నువ్వు చంపేస్తావేటైతే. మలేరియా వచ్చినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాను అసమర్థురాల, టైఫాయిడ్ వచ్చినా వెంటనే ఆరోగ్య సూత్రాలు పాటించిన అసమర్థురాల కన్నావు తప్ప ఏ రోజైనా ఆలోచించావా? నీకు దైవజ్ఞానం ఎలాగా లేదు స్వర్ణకుమారి? నీకు బుద్ధి లేదు, నీకు దైవజ్ఞానం లేదు, లోకజ్ఞానం అయినా లేదా కొన్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్లాలని కోమలో ఉన్నాడని చెప్తుందండి పోలీసులతోనే. పోలీసులతో నా కొడుకు కోమలో ఉన్నాడు, లేచిపోతాడు ఇప్పుడు అంటుందండి. నార్మై కంపు కొట్టేస్తుంటే కోమ ఇటన్నాడు, ఈడిచాడు పక్కకి వెళ్ళాయి. ఇదిగోబద్ధం మళ్ళా ఇది క్రైస్తవ్యానికి సిగ్గు కాదా అండి? ఇది క్రైస్తవ్యానికి సిగ్గు కాదా? అమతి అనేవాడు అటు టీవీని మా ఏడు జమునీ దగ్గరికి వచ్చి క్రైస్తవులు కూడా ఈయన తిడతాడండి, క్రైస్తవులు కూడా ఏం తిట్టాను, బోతులు తిట్టానా? తిట్టడానికి అర్థం తెలుసురా నీకు, తిట్టడం అంటే అర్థం తెలుసా? మందలించడం, బుద్ధి చెప్పడం, మార్పు చెందించడం. క్రైస్తవులు ఏం చేయాలి? కొడుకుని చెప్పేసుకుంది. ఇప్పుడు కొడుకుని ఇవ్వగలవా? మురుకుడా నువ్వు? కొడుకుని ఇవ్వగలవా? ఇప్పుడు ఒరు మూర్ఖ శిష్యకామని డానియలు బతికించగలవా నువ్వు? దేవుడు బతికిస్తాడని చెప్పి దేవుడి నామానికి కళంక తెచ్చిన స్వర్ణకుమారుని ఏం చేయాలి చెప్పండి? ఈరోజు క్రైస్తవుడు తలదించుకునేటట్టు ప్రవర్తించింది. 56 సంవత్సరాలు రావడం కాదు వయసు, నీ బుర్రేమైంది. ఒక పల్లెటూరులో చిన్న 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 బాధపడితేనే పల్లెటూరు అయినా అనుకోకుండా పట్టణాలకు వచ్చి పిల్లల ఆరోగ్యం గురించి బాధపడుతున్నారే. పట్టణంలో ఉండి నువ్వు కొడుకుని అన్యాయంగా చంపేసుకున్నావు. దేవుని జ్ఞానంలో పెంచండి. ఎందుకు చెప్తున్నావు? ఈ సమాజం మూర్ఖ సమాజంగా మారిపోయింది. ఈ క్రైస్తవులందరూ మూర్ఖులుగా మారిపోతున్నారు. దొంగ బోధకుల మాట విని దొంగలండి, బోధకులందరూ దొంగలు. వాళ్ళు దొంగలు, వాళ్ళకి బైబిల్ రాదు. వాళ్ళకి సంఘాల్లో గౌన్లు వేసుకుని గెంతడమే తప్ప, సంఘాల్లో దశంభాగాల కోసం జనాన్ని దోపిడీ చేసుకోవడమే తప్ప, ఈ ఒక్కడికి అసలు ఒక్కడికి బైబిల్ వచ్చాయండి ఎవరికైనా? జాగ్రత్త, ఇలాంటి బోధకుల గురించి జాగ్రత్తగా ఉండండి. ఒక పక్క ప్రపంచాన్ని జయించుకొస్తున్నాం బైబుల్ని చూపించి మనం, ఇదిగో మన వెనకతలు దరిద్రాలు ఇలా తయారైంది, ప్రభువు బతికెత్తాడని చంపేసింది కొడుకుని. అప్పుడు వాళ్ళు మనల్ని ఏమడుగుతారు?
ఇదేడే బాబు నువ్వు బైబిల్ గొప్పదంటావో ప్రభు బతికేస్తాడని అన్నది. నేనైతే చెప్తాను సమాధానం, ప్రభు బతికిస్తాడని ఎక్కడ చెప్పలేదు బాబు అని. మొదటి సముద్రంలో ప్రభు, మొదటి శతాబ్దంలో యేసు ప్రభు గారు సముద్రం మీద నడిచారు. అందరూ సముద్రం మీద నడితే జాలరులు పడవలేదుకో, నడుచుకొని వల్లెట్టుకుని వెళ్ళిపోతుంటారు సముద్రం మీద. కనీస జ్ఞానం లేని మూర్ఖులండి వీళ్ళంతానా. ఆ రోజు జరిగింది, ఈరోజు జరుగుతుందా? ఆ రోజు సముద్రం నదులన్నీ రక్తంగా మారాయి, ఈరోజు మారతాయండి. ఆ రోజు మిడతలు వచ్చాయి ఈజిప్ట్ దేశం మీదకి, ఈరోజు మిడతలు వస్తాయండి. ఏమండి, ఆ రోజు సుధుమ కుమార్ మీద అగ్నిగంధకాలు కురిసాయండి, ఈరోజు అగ్నిగంధకాలు కురుస్తాయండి. ఆ రోజు నవహకాలంలో జలప్రళయం వచ్చిందండి, ఈరోజు జలప్రళయం. ఇటు బైబిల్లో ఉన్నవన్నీ జరిగిపోతాయండి. ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాల ఆయన రాశాడు కదండి. ఇప్పుడు జరిగేవేటి, అప్పుడు జరిగేవేటి, ఆ రోజు జరిగినటువంటి మా మహత్కార్యాలేటి, ఈరోజు జరగబోయే మహత్కార్యాలేటి. ఆయన అన్ని విడదీసిటి 66 పుస్తకాలు రాశాడు. 66 పుస్తకాల్లో ఉన్న జ్ఞానాన్ని ఆలోచించకుండా నీకు ఎక్కడో తెలిసిన ఒక ముక్కను పట్టుకొని బతికిస్తాడా? లాదర్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటావా? విధవరాల కుమ్మని ఎగ్జాంపుల్గా తీసుకుంటావా? నీ కొడుకును బతికించేస్తాడు నేను ప్రభు చెప్పాడా? తప్పు చేస్తున్నారు కదండి, జాగ్రత్త. ఇప్పటికైనా మీరు బాగా బాగుపడండి. ప్రపంచంలో నెట్టను వీక్షిస్తున్న పిల్లలైన వారందరికీ చెప్తున్నానండి, క్రైస్తవులు చాలా సిగ్గుమాలిన పనులు చేస్తున్నారండి. క్రైస్తవులు సిగ్గుమాలిన పని చేస్తున్నారండి. కనీసం ఒక హిందూ సోదరునికున్న నమ్మకం లేదండి, వాళ్ళైతే హాస్పిటల్ తీసుకెళ్తారు వాళ్ళ పిల్లని. క్రైస్తవులే వాళ్ళ పిల్లల్ని డాక్టర్లకు ఎందుకు చదివించుకుంటున్నారండి? దేవుడి మీద నమ్మకం లేదా? మరే ప్రార్థన చేస్తే క్యాన్సర్ పోతారా? నువ్వెందుకు డాక్టర్ చదవరా అంటున్నారా? ఏమండి స్థిరం లేని వాళ్ళండి వీళ్ళు, వీళ్ళు స్థిరం లేని వాళ్ళు. ఒకడొక్కలాగా 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 బైబిల్ని సర్వనాశనం చేశారు కదండి క్రైస్తవులను పేరు పెట్టుకున్న వాళ్ళు. చదువు లేని వాడు చేశారంటే అర్థం ఉందండి? చదువుకుని నువ్వు చేస్తున్నావు బాధ్యత. బైబిల్ తెలిసిన వాళ్ళు ఇలాంటి పొరపాటు చేయొచ్చా అండి? వద్దండి, చాలా తప్పది, అలా మనం చేయకూడదు. దేవుని నామానికి కళంకం, అందుకే బైబిల్లో దేవుడు మాట్లాడు, మీ నిమిత్తమే నా నామం అన్ని జనుల మధ్య దూషింపబడుచున్నది. ఎక్కడుందో తెలుసా మీకు? ఎక్కడుందో తెలుసా? అది మీ నిమిత్తమే నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుతున్నది. చూడండి పేపర్లు వేసి ఎలా దూషిస్తున్నారు. ప్రభు బతికిస్తాడు. రోమపత్రిక 2:24 24 వచనం. రోమపత్రిక 2:24 వ్రాయబడిన ప్రకారం, వ్రాయబడిన ప్రకారము స్వర్గ కుమారి మిమ్మును బట్టి, మిమ్మును బట్టి కదా దేవుని నామము, మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుతున్నారు. చీ అంటున్నారు నీ వల్లనే.